వెల్కమ్ టు ఎస్ మీడియా. గుడ్ మార్నింగ్, హవ్ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. ఏం చేస్తున్నారు అందరూ? సిరి ఏ వీడియో పెడుతుంది, ఏం రెసిపీ పెడుతుంది ఈరోజు, ఏం టాపిక్ తీసుకొస్తుంది అని వెయిట్ చేస్తున్నారా? మీకోసం వచ్చేసానండి కొత్త రెసిపీతో. యమ్మీ అని నాన్ వెజ్ ప్రీతులు చాలా ఇష్టంగా తిని ఫుడ్ తీసుకొచ్చేసాను. స్పెషల్గా ఈ ఫుడ్ మా చెల్లి వాళ్ళ బాబు సహర్ష్కి చాలా ఇష్టం అండి. వాడు ఎప్పుడైనా అడుగుతూ ఉంటాడు మీరు చేశారా అని. ఈసారి నెక్స్ట్ వాడు మా ఇంటికి వచ్చినప్పుడు వాడి కోసం సర్ప్రైజ్గా ఈ కర్రీ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఎంతసేపు ఏంటో రెసిపీ చెప్పు అంటున్నారా? ఓకే, చెప్పేస్తున్నాను. రెసిపీ ఏంటంటే క్రాబ్స్ రెసిపీ అండి. నాన్ వెజ్ వాళ్ళకి చాలా ఇష్టం అదే రెసిపీ, క్రాబ్స్ రెసిపీ అండ్ క్రాబ్స్ గ్రేవీ. ఇంగ్రీడియంట్స్ చూపించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు ఈసారి. సో మీరు దీంట్లో ఏమేం కలపాలో చెప్తాను వినండి. పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్, పెప్పర్ 1 స్పూన్, అల్లం పేస్ట్ 2 స్పూన్స్, కారం, నిమ్మకాయ 1/2 చెక్క పిండండి, కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. క్రాబ్స్ గ్రేవీ రెసిపీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. పీతల ఇగురు అని కూడా అంటారు, పీతల ఇగురు ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఫస్ట్ స్టవ్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఆనియన్ నేను పేస్ట్ చేశాను, ఆనియన్ వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఆనియన్ బాగా వేగాలి, మూత పెట్టుకుని వేగనిద్దాం. వీటిలో క్రాబ్స్ వేసుకుందాం. ఇంకా దీనిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేయలేదేంటి అనుకోవద్దు, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడే అన్నీ వేసేసుకున్నాం కదండి, అందుకే ఇంకా దీనిలో ఏమీ వేసుకోవట్లేదు. ఇది సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ మూత పెట్టాలి. ఇలా క్రాబ్స్ వేసాక బాగా కలుపుకోవాలి. కూర బాగా కలపాలండి. క్రాబ్స్ కర్రీని బాగా కలిపి సిమ్లో 15 మినిట్స్ ఉడికించుకుందాం. కొన్ని వాటర్ వేసి ఉడికించుకుందాము, బట్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. 15 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇంకా 15 మినిట్స్ కంప్లీట్ అవ్వలేదండి, కాకపోతే నేను చూపిస్తున్నాను ఎలా కుక్ అవుతుంది అనేసి. మీకు ఐడియా ఉంటుంది కదా, మీరు కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. చూడండి కలర్ మారుతుంది, చూడండి దగ్గరకు అయింది. మీకు క్రాబ్స్ కుక్ అయింది అని ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? మీరు క్రాబ్స్ కలర్ చూసి గుర్తుపట్టచ్చు కుక్ అయిపోయిందా లేదా అనేది, ఎందుకంటే మనం వేసినప్పుడు క్రాబ్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఇప్పుడు కలర్ కంప్లీట్గా చేంజ్ అయ్యింది. పీతల ఇగురు రెడీ అయిపోయిందండి, ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. క్రాబ్స్ కర్రీ రెడీ అయిపోయింది, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పీతల ఇగురు రెడీ అయిపోయింది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.